ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు తన సహచర మంత్రులకు శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. లోకేష్ కు మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖలు అప్పగించారు. టీడీపీ ప్రభుత్వ చరిత్రలో తొలిసారిగా ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత వంగలపూడి అనితకు హోంశాఖ కీలక బాధ్యతలు అప్పగించడం విశేషం. సాధారణ పరిపాలనతో పాటు శాంతి భద్రతల శాఖలను ముఖ్యమంత్రి చంద్రబాబు తన వద్దే ఉంచుకున్నారు. సీనియర్ నేత అచ్చెన్నాయుడుకు వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక శాఖలను కేటాయించారు. ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పనుల శాఖలతో పాటు శాసనసభ వ్యవహారాల బాధ్యతల్ని పయ్యావుల కేశవ్కు అప్పగించారు. కొల్లు రవీంద్రకు గనులు, జియాలజీ, ఎక్సైజ్ శాఖల బాధ్యతలు ఇచ్చారు. నాదెండ్ల మనోహర్ కు ఆహార, పౌర సరఫరాల శాఖను కేటాయించారు. గత టీడీపీ ప్రభుత్వంలో తాను నిర్వర్తించిన మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలను ఈసారి కూడా పొంగూరు నారాయణకే అప్పగించారు. కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న నిమ్మల రామానాయుడుకు జలవనరుల అభివృద్ధి శాఖను అప్పగించారు. బీజేపీ నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న సతీకుమార్ యాదవ్ కు ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య, విద్యా శాఖల బాధ్యతలు కేటాయించారు. ఎన్ఎండీ ఫరూక్ కు న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖను అప్పగించారు. ఆనం రామ్ నారాయణ రెడ్డికి దేవాదాయ శాఖను కేటాయించగా అనగాని సత్యప్రసాద్ కు రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ బాధ్యతలు ఇచ్చారు. గృహ నిర్మాణం, సమాచార శాఖలను కొలుసు పార్థసారథికి కేటాయించగా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాలను అప్పగించారు. విద్యుత్ శాఖను గొట్టిపాటి రవికుమార్ కు ఇవ్వగా పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల బాధ్యతను కందుల దుర్గేష్ కు కేటాయించారు. గుమ్మడి సంధ్యారానికి మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ బాధ్యతలు అప్పగించారు. బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖల్ని కేటాయించారు. పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖలను టీజీ భరత్ కు ఇవ్వగా సవితకు బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత శాఖలు కేటాయించారు. అలాగే వాసంశెట్టి సుభాష్ కు కార్మిక, పరిశ్రమలు, బీమా, వైద్య సేవల శాఖలు కేటాయించారు. కొండపల్లి శ్రీనివాస్ కు ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాలు అప్పగించారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా, యువజన, క్రీడల శాఖల బాధ్యతలు ఇచ్చారు. ఇక శాఖల కేటాయింపుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సుమిత్ర, శాఖల కేటాయింపు పూర్తయింది, అందరూ కూడా పని మొదలు పెట్టేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా ఇస్తున్నారు, ఇంకా ఉత్తర్వులు రాలేదు. ఏదైతే శాఖకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చింది, గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్, అదేవిధంగా ఫారెస్ట్, ఎన్విరాన్మెంటల్ శాఖ కీలకమైన శాఖలు పవన్ కళ్యాణ్ కి దక్కాయని కూడా చెప్పుకోవచ్చు జనసేన అధినేతకు. ఏదైతే ఆ శాఖల ద్వారా గ్రామీణ ప్రాంతాలని అభివృద్ది చేసే అవకాశం తనకి వస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. జనసేన నుంచి కూడా మూడు కూడా కీలక శాఖలు దక్కాయని చెప్పుకోవచ్చు. నాదెండ్ల మనోహర్ కూడా ఫుడ్ అండ్ సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఆయనకి బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా కందుల దుర్గేష్ కూడా సినిమాటోగ్రఫీ శాఖ, టూరిజం శాఖను కూడా, కీలకమైన టూరిజం శాఖను కూడా అప్పగించిన పరిస్థితి కనిపిస్తుంది. మూడు కూడా చాలా కీలకమైన శాఖలు అప్పగించారు. మరో మిత్రపక్షం బీజేపీ కూడా ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా సత్యకుమార్ యాదవ్ కు అప్పగించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా రెండు మిత్రపక్షాలకి కీలకమైన శాఖలో అయితే ఇచ్చినట్టు మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ప్రభుత్వ ప్రాధాన్య అంశాలుగా ఉన్నాయి. ఇరిగేషన్ చాలా కీలకంగా చూస్తారు చంద్రబాబు, ఎందుకంటే పోలవరం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం దాన్ని పూర్తి చేయాలని భావిస్తుంది. గతంలోనే పాలించినప్పుడు దాదాపు 72% పూర్తయింది, కానీ గత 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు కుంటుపడింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకి నమ్మకస్తుడైన ముఖ్యమంత్రి చంద్రబాబుకు నమ్మకస్తుడైన ఏదైతే రామానాయుడికి ఆ శాఖను కట్టబెట్టారు. పోలవరాన్ని పరుగులెత్తించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో కూడా ఈ అంశం గురించి తరచుగా ఆయన ఈ మధ్య కలిసినప్పుడు కూడా చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తనకి నమ్మకస్తుడైన రామానాయుడికి ఆ శాఖని అప్పగించిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి ఇప్పటికే రద్దు చేశారు. ఏదైతే రెవెన్యూ ఇష్యూస్ చాలా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల పేరుతో భూములు సమీకరించారు. ఏదైతే అనుయాయులకు భారీ లబ్ది కల్పించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రెవెన్యూకి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. విశాఖ మొత్తం కూడా కబ్జా చేసేశారు ఆనాటి ప్రభుత్వాలని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బలహీన వర్గాలకు చెందిన సత్యప్రసాద్, అనగాని సత్యప్రసాద్ కి రెవెన్యూ శాఖ ఆయనకు అప్పగించారు. ఎందుకంటే పేదల భూములు కూడా అన్యాక్రాంతం చేశారు. కోట్ల రూపాయలు విలువైన భూముల్ని
బెదిరించి లాక్కున్నారు, 22A లో పెట్టారు అనే ఆరోపణలు ఆనాటి ప్రభుత్వంలోని పెద్దలపై వచ్చాయి. ఇవన్నీ కూడా యనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖను ఇవ్వడం ద్వారా అవన్నీ కూడా ఆయన పర్యవేక్షించే అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా అమరావతి రాజధానికి సంబంధించి ప్రభుత్వం చాలా కీలకంగా భావిస్తుంది. ఏదైతే గతంలో పట్టణాభివృద్దిగా పనిచేసిన నారాయణ మరోసారి పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా ఆయన పనిచేస్తున్నారు. అంటే అమరావతి రాజధాని అభివృద్ది కార్యక్రమాలన్నీ కూడా నారాయణ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. గతంలో కూడా ఆయన ఆధ్వర్యంలో శరవేగంగా పనులు జరిగాయి. కానీ గత 5 సంవత్సరాల్లో ఎక్కడ పనులు అక్కడ ఉండిపోయిన పరిస్థితుంది. రాజధాని మొత్తం కూడా ఎటువంటి అభివృద్ది లేకుండా మొత్తం పాడుపడిపోయిన పరిస్థితి, కట్టిన బిల్డింగ్లు కూడా దెబ్బతిన పరిస్థితిని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి రాజధాని పనులను విస్తృతంగా చేసి దాన్ని రాజధానిని పూర్తి స్థాయి నిర్మించాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే తనకి బాగా నమ్మకస్తుడైన నారాయణకు ఆ బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ, విద్యా ప్రమాణాలు పూర్తిగా అడుగంటాయని చెప్తున్నారు. అదేవిధంగా యూనివర్సిటీలు మొత్తం కూడా పార్టీ కార్యాలయాలుగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో నారా లోకేష్ హెచ్ఆర్డీ మినిస్టర్గా ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అదేవిధంగా యువత ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగం రాష్ట్రంలో పెరిగిపోయింది, అందరూ కూడా యువత అంతా కూడా గంజాయికి బానిసలు అయ్యారని చెప్పి ఒక టీడీపీ విమర్శలు చేస్తుంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ఆ బాధ్యతలు ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ కూడా ఆయన బాధ్యతలు తీసుకుంటున్నారు. వీలైనంత తొందరలోనే ఆ కంపెనీలందరితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఆగిపోయిన పరిశ్రమలు కావచ్చు, ఐటీ కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కు తెప్పించి మొత్తానికి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది లోకేష్ లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో లోకేష్ కి ఆ శాఖ కేటాయించారని కూడా చెప్తుంది. మరోవైపు విద్యుత్ సంస్థలో కూడా అనేక ఇష్యూస్ ఉన్నాయి. గత ఏదైతే ఎవరికి భూములన్నీ కూడా విద్యుత్ ప్రైవేట్ విద్యుత్ సంస్థలకు భూములని కట్టబెట్టారు. కొన్ని కంపెనీల పేరు చెప్తున్నారు, వేలాది ఎకరాలను వారికి కట్టబెట్టారు. విద్యుత్ తయారీ కేంద్రాల పేరుతో, సౌర విద్యుత్ పేరుతో కూడా వేలాది ఎకరాలు కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో అవన్నీ కూడా వెలికి తీయాలి. గత ప్రభుత్వంలో విద్యుత్ సంస్కరణలో పేరుతో జరిగిన దోపిడీని వెలికి తీయాలి అని చెప్పి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గొట్టిపాటి రవికుమార్ కు విద్యుత్ శాఖను అప్పగించారు. అదేవిధంగా 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. మొత్తం కూడా విద్యుత్ రంగాన్ని సంస్కరించి ధరలు తగ్గిస్తాము, రేట్లు ఇంక నుంచి పెంచము, ఉన్న ఛార్జీలను తగ్గిస్తామనే హామీ కూడా చంద్రబాబు అనేక సభల్లో ఇచ్చారు. ఈ నేపథ్యంలో గొట్టిపాటి రవికుమార్ ఆ బాధ్యతలన్నీ కూడా చూడాల్సిన బాధ్యత ఆయనపై పెట్టడం జరిగింది. ఆయన ఇమీడియట్ గా రంగంలో దిగారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అన్ని కూడా రోడ్ల విషయంలో కూడా ప్రధానంగా రోడ్లు ఎక్కడెక్కడగా గోతులు పడిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రోడ్లు అంటేనే పక్క రాష్ట్రాల వాళ్ళు అవహేళన చేసే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీసీ జనార్దన్ రెడ్డిని రోడ్డు శాఖకు, ఏదైతే రోడ్లు భవనాల శాఖను ఆయన అప్పగించారు. ఇమీడియట్ గా రాష్ట్రంలో పాడుపడ్డ రోడ్లు కావచ్చు, గోతులు పడిన రోడ్లను బాగు చేయాల్సిన బాధ్యత ఆయనపై పెట్టడం జరిగింది. ఈ విధంగా మొత్తం కూడా అన్ని చోట్ల అచ్చెన్నాయుడు ప్రధానంగా చూసుకుంటే వ్యవసాయేతర రంగాల మొత్తాన్ని కలిపి మొత్తం కూడా చిన్న చిన్న 5-6 శాఖలు కలిపి, ఎందుకంటే వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ కోఆపరేటివ్ అన్ని శాఖలు కలిపి ఏదైతే అచ్చెన్నాయుడు కింద చెప్పడం జరిగింది. ఎందుకంటే 5 ఏళ్లలో రాష్ట్రంలో రైతాంగం తీవ్ర అవస్థలు పడుతుంది. ఈ సబ్సిడీలు కావచ్చు, వారికి రావాల్సిన సంక్షేమం రైతులకి అందటం లేదని టీడీపీ ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీలో చాలా కీలక నేతగా ఉన్న అచ్చెన్నాయుడికి కీలక బాధ్యతలు అయితే అప్పగించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హోంమంత్రి అనితకు ఇవ్వడం కొద్దిగా ఛాలెంజ్ తో కూడుకున్న అంశం, ఎందుకంటే ఒక దళిత మహిళకు ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చినప్పుడు మాదిక సామాజిక వర్గానికి మొదటిసారిగా హోంమంత్రి పదవి ఇచ్చారు. ఎందుకంటే రాష్ట్రంలో మహిళలపై అగాధ్యాలు గత 5 సంవత్సరాల్లో పెరిగిపోయాయని చెప్తున్నారు. అనేక పోరాటాలు అనిత కూడా చేసింది. టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా ఎక్కడ మహిళపై దాడి జరిగినా కూడా ముందుండి వారి సమస్యలను అడ్రస్ చేసేది అనిత. ఈ నేపథ్యంలో ఆమెకే హోంమంత్రి పదవి రావడం పట్ల చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక మహిళకు హోంమంత్రి పదవి ఇచ్చి మహిళలపై దాడులను అరికట్టే విధంగా, మహిళల భద్రత పెంచే విధంగా, వారిలో నమ్మకాన్ని పెంపొందించే విధంగా కూడా చంద్రబాబు మహిళకి హోంమంత్రి కేటాయించారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అందరూ కూడా మంత్రులందరూ కూడా కీలకమైన శాఖలు కట్టబెట్టి ఎవరి స్థాయిలో వారు ఇమీడియట్ గా మంత్రివర్గ ఏదైతే మంత్రులకు సంబంధించిన రివ్యూలు అధికారులను పిలిచి రివ్యూలు చేసి ఆ శాఖలో ఇప్పుడు వరకు ఏం జరిగిందో మొత్తం కూడా వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చంద్రబాబు ఆలోచించారు. అందరూ కూడా రేపు నుంచి రివ్యూలు నిర్వహించబోతున్నారు. వీలైన తొందరలోనే వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఆ శాఖలో జరిగిన పరిణామాలన్నీ కూడా 5 ఏళ్లలో జరిగినవన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అయితే ఆదేశించారు. ఏదైతే 18వ తారీఖున కేబినెట్ ఉంది, అప్పటికి కొంత క్లారిటీ వస్తుంది. 19 నుంచి అసెంబ్లీ ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శాఖలకు సంబంధించిన వివరాలన్నీ మంత్రులంతా తెలుసుకుని రెడీ చేసుకోవాలి, శ్వేతపత్రం ప్రకటించాలని చంద్రబాబు అయితే ఆదేశాలు జారీ చేశారు.
అంటే రవిచంద్ ముందు నుంచి కూడా అంటే క్యాబినెట్ మినిస్టర్స్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగిన భేటీలో నూతనంగా ఉన్న వాళ్లకు గైడెన్స్ అవసరం అనే టాక్ కూడా వచ్చింది. అట్ ది సేమ్ టైం అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం తో పాటు ఏదైనా ఒక శాఖ ఇస్తారనుకున్న సందర్భంలో చాలా కీలక శాఖలు కూడా కేటాయించిన సందర్భాన్ని మనం చూసాం. వివిధ శాఖలు కేటాయించారు, ఇవి కూడా ఛాలెంజ్ గా చూసుకోవచ్చు. అంటే ఒక దశాబ్ద కాలం పాటుగా జనసేన పార్టీని ముందుండి నడిపించారు, ఇప్పుడు ఇచ్చిన శాఖలు కూడా అన్ని అంటే సమర్థవంతంగా నిర్వర్తిస్తారని అనుకోవచ్చా? ఏమేమి ఛాలెంజెస్ ఉంటాయని అనుకోవచ్చు? అంటే సుమిత్ర, ప్రధానంగా పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన మొదటి నుంచి డిప్యూటీ సీఎం హోదాతో కీలక శాఖలు ఇస్తారని భావించారు. అయితే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ప్రధానంగా అందరూ అదే అనుకున్నారు. కానీ ఒక కీలకమైన ఏదైతే ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ శాఖని ఇవ్వడం జరిగింది. అంటే ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అంటే ప్రతి ప్రాజెక్టు కావచ్చు, దేనికైనా సరే మైనింగ్ కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఏది చేపట్టాలన్నా కూడా, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఏది చేపట్టాలన్నా కూడా పర్యావరణ అనుమతి, అటవీ శాఖ అనుమతి కంపల్సరీ కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా కీలకమైనగా ఈ రెండు శాఖల్ని అందరూ కూడా భావిస్తుంటారు. అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది అంటే ప్రతి పల్లెకు సంబంధించిన అదే అనేక అంశాలకు సంబంధించి పల్లెలతో ముడిపడి ఉంటుంది ఈ శాఖ. పల్లెల అభివృద్దికి సంబంధించిన ఈ శాఖ నుంచి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పల్లెల్లో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కావచ్చు, అన్ని గ్రామీణ ప్రాంతాల్లో వారికి రైతులకి సేవ చేసే అవకాశం కూడా, గ్రామాలకు సేవ చేసే అవకాశం దక్కుతుంది. ఈ విధంగా గ్రామాలతో ఆ లీడర్ మమేకం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఏదైతే గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ శాఖ అంటే ఉన్నట్లో పెద్ద శాఖ అనే పేరుంటుంది. గతంలో కూడా నారా లోకేష్ ఈ శాఖ నిర్వహించారు. 25,000 కిలోమీటర్ల గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేసిన చరిత్ర నారా లోకేష్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆ శాఖకు ప్రత్యేకత ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ తన శాఖ ద్వారా ఈ విధమైన మంచి పేరు తెచ్చుకోవాలి, కష్టపడి పనిచేయాలనే దృక్పథంతో పవన్ కళ్యాణ్ కూడా ముందుకు పోతున్నారు. ఆయనకి డిప్యూటీ సీఎం హోదాలో ఈ శాఖని సమర్థవంతంగా నిర్వహిస్తారని అనే టాక్ కూడా వస్తుంది. అయితే ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ అనేది కొంత కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఒక ప్రాజెక్టు చేపట్టాలన్నా, ఏదైనా ఒక పరిశ్రమలు స్థాపించాలన్నా కూడా కంపల్సరీ కూడా ఏదైతే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఇది చాలా అవసరం అని కూడా చెప్పుకోవచ్చు. ఆ నిబంధనలన్నీ పాటించాలంటే కొంత కష్టతరంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా అవి కంపల్సరీ ఏదైతే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉంటేనే ప్రాజెక్టులు ముందుకు పోయే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చాలా కీలకమైన శాఖని పవన్ కళ్యాణ్ నిర్వర్తించబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. రాష్ట అభివృద్దిలో ఈ శాఖ అయితే చాలా కీలకంగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ అయితే అందరి ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ పార్టీ ఇమేజ్ కూడా పనికి వచ్చే శాఖలుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే నాదెండ్ల మనోహర్ కూడా సివిల్ సప్లైస్ శాఖ ఉంటుంది, ఆ శాఖ నుంచి కూడా రైతుల నుంచి ధాన్యం సేకరించాల్సి ఉంటుంది, అదేవిధంగా పేదవాడికి రేషన్ బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా పేదవాడితో మమేకమై ఉండే శాఖ రైతులతో మమేకమై ఉండే శాఖ అని చెప్పుకోవచ్చు. మరోవైపు టూరిజం, అదేవిధంగా ఏదైతే టూరిజం శాఖను కూడా కందులు దుర్గేసి ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టూరిజం శాఖ చాలా ప్రత్యేకత ఉంటుందని చెప్పుకోవచ్చు. చాలా దాన్ని చాలా హైయెస్ట్ ప్రయారిటీగా చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ రవిచంద్ ఫర్ ద అప్డేట్స్.